నమస్కారం హెచ్ఎన్ 9 టీవీకి స్వాగతం నా పేరు సంజన ముందుగా ముఖ్యాంశాలు ఉపాధి హామీ కూలీల దగ్గర డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఫీల్డ్ అసిస్టెంట్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అంటూ నినాదాలు मंडल स्थाई ग्रीवेंस कार्यक्रम में एमएलए केतिरेड्डी वेंकटरामरेड्डी भारतीय जनता पार्टी युवा मोर्चा आध्वर्यंलो धर्ना जॉब कैलेंडर कादु जॉबलेस कैलेंडर अंटू निनादालु अनंतपुरम जिल्ला कदरी मंडलम कुमारवानिपल्ली वीआरओ सुंकु हर्षवर्धन पासबुक चेस्तानानि मधु अने रैतु नुंचि डब्बुलु तीसुकोनि अवनीतिकि पाल्पड्डाडु फील्ड पोते चंद्र कूडा चेप्पलेदु वील्ल तात इनकि अम्मेसनाडु अंटे इनकि रासि इच्चाडु रातपूर्वक उमे आये कूतर एवरते दींट भागमें कोर्ट के इपड़ सारे एंक्वर कोर्ट के मन चयकूद चा समस्या अना जी अभी जरगो पासबुक चूस्तानले इस्तामले पासबुक నా డబ్బు నాకు ఇచ్చేయండి ఇస్తాలే అంటున్నావు నా పాస్బుక్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి ఇప్పటికి అది లిటిగేషన్ లో ఉంది అది అట్లే పెట్టనాను సరే అదలా డబ్బు అదలా ఇస్తాను నా డబ్బుల కొరకు కాదు పాస్బుక్ అంత ఉంది అది ఇస్తాను డబ్బులు నాకు లేవు నేను మీరు ఇంత మంది ఇంత చెప్తున్నారు మీరు పాస్బుక్ లు కొడక 4000 5000 వసూలు చేస్తున్నారు అంటే మేము కన్నా కేటగిరీ వస్తాం సార్ ఇక్లోడి పిచ్చరంట ఈ సార్ 4000 అట్లా మా వాట్ నెంబర్ కన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదారి పట్టేలా వ్యవహరిస్తున్నారంటూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి టీ కుడలి వరకు సచివాలయం ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా అమలు చేస్తున్న జాబ్ క్యాలెండర్లు మరియు సచివాలయం వ్యవస్థలపై చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భాగంలో కళ్యాణ రాష్ట్రంలో చూస్తున్నాము రోడ్డుకి ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేసే లీడర్స్ లో ఎంత మందికి వాళ్ళకి ఈ రోజు చేయత అందలేదని అడుగుతున్నాను ఎంత మంది అమౌంట్ తీసుకోవాలని చెప్తున్నారు ఎంత మంది పెన్షన్ తీసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు అడిగితే ఏందన్నా ఈ అన్యాయం అంటే మేడం నేను 5 సారి ఫోన్ చేస్తే ఆ ధర్నాలో 5 నిమిషాలు పోయి పాల్గొంటున్నాం మేడం ఏం చేసేది మేడం ఆ రోజు నుంచి జెండా మోస్తున్నాం మేడం ఈ రోజు వాళ్ళు పెట్టండి ఇబ్బంది పెడుతున్నాం మేడం లేదంటే జగన్ పట్ల అపారమైన గౌరవ విశ్వాసం ఉంది మేడం నేను టీడీపీ వాళ్ళైతేనని చాలా మంది కూడా చెప్పడం నేను విన్నాను ఎక్కడైనా సర్ప్రైజ్ విజిట్ సచివాలయం పోతే
గతంలో మా అమ్మ నాన్న తెలుగుదేశం జెండా వేశారు మేడం. అయితే ఈ రోజు నేను ఉద్యోగిగా కూర్చున్నాను మేడం. నిజంగా ఇది జగనన్న చెరువుల్లో ఆయన ఉక్కుతున్నాం మేడం. వైసీపీ జెండా వేశారని ఈ రోజు నాకు టెన్షన్ లేదు మేడం. ఇంట్లో వృద్ధులు మేడం, తినేకి అన్నం లేదంటే కూడా వాళ్ళకి ఆ రోజు కనికరం లేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ రోజు సచివాలయం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం ద్వారా మనం సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ఎక్కడ మన ముఖ్యమంత్రి గారు శాశ్వతంగా ఇంకా 30 ఏళ్ళు ఆయన కూర్చొని రాజకీయం చేస్తారని కుళ్ళతో కుట్రార్పండి ఈ రోజు కోటకు వెళ్తున్నారంటే సచివాలయంలో ఎవరైతే పనిచేస్తున్నారో పిల్లలందరికీ కూడా పర్మనెంట్ కాకూడదు అని ఆ ఉద్యోగం కోల్పోతున్నారు. సిగ్గులేదు మీకే అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు మీరు, కనీసం మీరు జాబ్ ఇవ్వలేకపోయినారు. అయితే మా జగన్ అన్న ఈ రోజు మరణ తిప్పని నాయకుడు. నెల్లూరు నగరం కొండాయిపాలెం గేటు వద్ద బీసీ హాస్టల్ ప్రాంగణంలో బీసీ భవన నిర్మాణాన్ని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరగాల్సిన బీసీ హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమం కోవిడ్ వల్ల నీరాడంబరంగా జరుగుతుంది అని, ఈ భవన నిర్మాణాన్ని సంవత్సరంలోపే పూర్తి చేశామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అందరి సమక్షంలో నిరాడంబరంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా చేయాల్సినటువంటి కార్యక్రమం కోవిడ్ వల్ల నిరాడంబరంగా చేస్తూ ఉన్నాం. ఏడాది లోపు కాంట్రాక్టర్ 6 నెలలని చెప్పాడు, అయినా కూడా ఎందుకైనా మంచిదని చెప్పని ఏడాది చెప్తున్నా. ఏడాది లోపు ఈ యొక్క బీసీ భవన్ని పూర్తి స్థాయిలో సంపూర్ణంగా నిర్మించుకుని అంగరంగ వైభవంగా మన గౌరవ మంత్రులు ఇద్దరిని, అదేవిధంగా జిల్లాలో ఉండే శాసనసభ్యుల్ని, ఎంపీలని అందరినీ పిలిచి కూడా ఏడాది లోపు దీని ప్రారంభోత్సవం చేసుకుంటామని, ప్రతిరోజు కూడా దీన్ని పర్యవేక్షిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలోనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మాణం కూడా ఉంది. అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. అతి త్వరలో దానికి కూడా నిధులు విడుదలవుతాయి. అతి త్వరలో నిధులు విడుదలైన తర్వాత అదేవిధంగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయడం జరుగుతుందని, నా కళ నెల్లూరు జిల్లాలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్, అదేవిధంగా బీసీ భవన్, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ముస్లిం సోదరులకి షాదీ మంజిల్, క్రిస్టియన్ సోదరులకి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, అదేవిధంగా చరిత్ర సృష్టించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బారా సాహిత్య అభివృద్ధి, ఇవన్నీ కూడా నా ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా త్వరలోనే ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాం. అందరి సహాయ సహకారాలతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భుజభుజి నెల్లూరు, అదేవిధంగా కనుపర్తిపాడు, సింహపురి హాస్పిటల్ అక్కడ కూడా ఫ్లైఓవర్ల శాంక్షన్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక స్టేజీకి పూర్తయి వచ్చినాయి, అవి కూడా త్వరలో వస్తాయని చెప్పని, వీలైనంత వరకు అధికార పార్టీకి శాసనసభ్యుడిగా శక్తికి మించి జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, జిల్లా కలెక్టర్ చక్రధర్ గారి సహాయ సహకారాలతో, నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ గారి సహాయ సహకారాలతో నా శక్తికి మించి అభివృద్ధి కార్యక్రమాల్ని సాధించి తీరుతామని, నా శక్తికి మించి ఆ యొక్క ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల్ని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నా, వేగవంతంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా ఆ యొక్క నిధులు విడుదల చేయించమని, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మీ యొక్క సహకారం అందించమని చెప్పని, ఇప్పటికే వాళ్ళిద్దరు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు, మిగతా వాటికి కూడా సహకారం అందించమని, అదేవిధంగా సభాముఖంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా, ఫైల్ మీ కాడ రెడీగా ఉంది సార్, షాదీ మంజిల్ కమ్యూనిటీ హాల్ అయిపోయిందా? చాలా సంతోషం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను ఉదయం కలవటం జరిగింది కలెక్టర్ గారిని, షాదీ మంజిల్ క్రిస్టియన్ ఆ యొక్క కమ్యూనిటీ హాల్కి ఫైల్ కూడా అప్రూవ్ చేశారు. ఈ రోజు రేపు కాగితాలు తీసుకుని 5-6 రోజుల్లో మనం అందరం కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క మంచి ఒక సభ జరుపుకోవడం తెలియజేసుకుంటూ,
ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే విచ్చేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహ్వానించిన వెంటనే విచ్చేసినటువంటి బీసీ కార్పొరేషన్ చైర్మన్లందరికీ ముదిరాజు గారికి అదేవిధంగా ప్రసన్న గారికి కిషోర్ సింగ్ గారికి డైరెక్టర్లకి అందరికి కూడా కొండూరు అనిల్ బాబు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అనంతపురంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలలో జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అంటూ మా జాబ్స్ మాకు కావాలి అని నినాదం చేశారు ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలు తీరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టిందని గత 3 రోజుల క్రితం ఉద్యోగాలు ఇస్తామని పెద్దగా గొప్పలు చెప్పుకొని జామ్ క్యాలెండర్ను రిలీజ్ చేసిందని అది ముమ్మటికి నిరుద్యోగులను అణిచే ప్రయత్నం అని కావున ఆ క్యాలెండర్ను తొలగించి కొత్తగా 2,40,000 ఉద్యోగ కల్పన క్యాలెండర్ను ప్రవేశపెట్టాలని నాయకులు పేర్కొన్నారు అయితే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఆంధ్రప్రదేశ్ లో 18వ తేదీ రోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ వదిలాడు మేము అంటున్నాం దాన్ని జాబ్ క్యాలెండర్ కాదు అది జాబ్లెస్ క్యాలెండర్ కేవలం 10,000 జాబ్లు దాంట్లో కూడా మెడికల్ కి సంబంధించి 5,000 జాబ్లు పోతే ఇంకా రిమైనింగ్ శాఖకు సంబంధించిన కేవలం 5,000 జాబ్లు ఈ 5,000 జాబ్లు ముష్టేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4,00,000-5,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు దాదాపు డీఎస్సీ కోసం టెట్ రాసి 100,000 మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు అలాంటి సమయంలో మీరు కేవలం 5,000 జాబులు వదిలితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంది కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఏందంటే భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మద్దతుగా ఉండి వాళ్ళతో పాటు మేము కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం అలాగే మా యొక్క డిమాండ్ ఏందంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ వదిలాడో దీన్ని పూర్తిగా రద్దు చేసి ఈ రాష్ట్రంలో దాదాపు 2,00,000 పైగా ఏవైతే ఖాళీ ఉన్నటువంటి జాబ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే నోటిఫికేషన్ వదలాలి వదలనేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగులందరినీ కూడా కలిసి వాళ్ళనందరినీ కూడా ఏకం చేసి రోడ్లపైన రాస్తారోకలు కావచ్చు ఉద్యమాన్ని చాలా ఉధృతంగా చేస్తాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే 4 రోజుల కిందట వదిలారో ఇది రద్దు చేసేసి కొత్త నోటిఫికేషన్ వదలాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు నిరుద్యోగులు అదే పడవద్దండి ఇప్పటికే లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇంకా ఇస్తామని చెప్తున్నారు దానిపైన మీరు ఇప్పుడు గతంలో చంద్రబాబు గారిని కావచ్చు లేకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రైతుల్ని మోసం చేయొచ్చు రైతులు మోసం పోయారు ఆల్రెడీ కానీ రైతులకు చాలా మందికి ఈ చదువు పట్ల అవగాహన ఉండదు ఈ రోజు మీరు స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కూడా పిహెచ్డీలు ఎంఎస్సీలు చేసిన విద్యార్థులు మీరు 6,00,000 జాబులు ఇచ్చారంటే దాంట్లో వాలంటీర్ జాబులు ఎన్ని సచివాలయ జాబులు ఎన్ని గ్రూప్ 2 ఈ రాష్ట్రంలో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 కోసము దాదాపు 100,000 మంది 2,00,000 మంది పైగా కోచింగ్ తీసుకొని 4 ఏళ్ల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు మరి 6,00,000 జాబులు ఎక్కడి నుంచి వచ్చాయి కేవలం ఈ రాష్ట్రంలో 3 ఏళ్ల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నోటిఫికేషన్ వదలలేదు ఎలాగ రిక్రూట్మెంట్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గమనిస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ పెట్టాలంటున్నారు దానిపైన మీరు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మేము ఎగ్జామ్స్కి వ్యతిరేకం కాదు అయితే ఎగ్జామ్స్ పెట్టే ముందు ఏదైతే ఈ కోవిడ్కి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేకి వస్తే వీళ్ళ యొక్క చర్యలు మనం గతంలో చూసాం కాబట్టి వీళ్ళు సరైనటువంటి కోవిడ్ సంబంధించి నిబంధనలు పాటించారు కాబట్టి వాటిని పాటించి ఎగ్జామ్స్ పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల వారి యొక్క డంబాచారానికి వారి యొక్క ఊకుదంపుడు ఉపన్యాసాలకి మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఒక దీనికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మేలు
నిరుద్యోగులకు చేయడం లేదు. ఈ పక్షాన ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ముట్టడిని కూడా మేము భారతీయ జనతా యువ మోర్చా చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రజలకు అవసరమో ఏదైతే నిరుద్యోగులకు అవసరమో ఆ విషయాల పట్ల ఆలోచించాలని తప్ప కేవలం నవరత్నాలను పట్టుకొని ఏలబడి ఇంకొక రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకూడదని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చాగా తెలియజేస్తున్నాను. తాడేపల్లి క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలువురు క్షత్రియ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. కొండ చిలువ పెట్టిన గుడ్డను పగలగొట్టగా చిన్న చిన్న కొండ చిలువ బిళ్ళలు బయటకు వచ్చాయి. చెట్టు తాగేసింది ఇంకో పోయి చిత్తూరు జిల్లా సూళూరుపేటలో వెలిసి ఉన్న ఆంధ్ర తమిళం తమిళ భక్తులు ఆరాధ దైవం దక్షిణ ముఖ తెనాలి శ్రీ చెంగాలమ్మ మాత పరమేశ్వరు దేవస్థానం నందు పౌర్ణమి దినమును పురస్కరించుకొని ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డి చండీ యాగం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహ అధికారి అల్లా శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణను నాయుడుపేటకు చెందిన ఓడూరు మునికృష్ణారెడ్డి శ్రీమతి పావని దంపతులు ఉదయకర్తలుగా పాల్గొన్నారు. Yeah.
అనంతపురం జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వారి వారి సమస్యలు, పెన్షన్, భూమి, ఇంటి స్థలాలు, పలు రకాల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తేగా సంబంధిత అధికారులకు తెలియజేసి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉన్న కొంతమందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి శంకర్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, నితిన్ అని ఉన్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ రిక్వెస్టింగ్ కన్సర్న్ మీరు ఇళ్ల కాడ ఉద్యోగం ఉద్యోగం చేసేటప్పుడు నోమో టాలరేటెడ్ అని మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, అసైన్మెంట్ కమిటీ అయ్యేంత వరకు కూడా ఎవరికే కానీ పాస్బుక్లు కానీ అవి రావు. మీరు సాగులో ఉంటే మీకు సాగు సర్టిఫికేట్ అనేది ఇవ్వగలుగుతారు. దాన్ని ఆధారితంగానే భవిష్యత్తు సంబంధించి కూడా ఏ ఎలక్ట్రిక్ కానీ ఎక్కడే కానీ మిస్ అనే కాదు చెప్తున్నా మీకు అని ఒక ఒకటి రెండు సార్ ఉపాధి హామీ కూలీల దగ్గర డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఫీల్డ్ అసిస్టెంట్. మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అంటూ నినాదాలు. హెచ్ఎన్ 90 వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.